ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 TV న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. ఈమెయిల్ అడ్రస్ S4TVNews@gmail.com. ఏపీలో ఎన్నికల వేడి, ప్రచారాల హడావిడి కొనసాగుతోంది. ఈ సందర్భంలో వివిధ సంస్థలు వెలువరిస్తున్న సర్వేలు కూడా ప్రజల్ని కొంత గందరగోళానికి గురి చేసే అవకాశం కూడా ఉంది. అసలు ప్రస్తుతం ఏపీలో ఈ ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది, ఏ పార్టీ వైపు జనం మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని సర్వేల ద్వారా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ చీఫ్ ఎడిటర్ గారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. ఇక్కడ మనకి వారం రోజులే, ఇంకా ఏపీలో మొత్తం కూడా వారం రోజులే ఇంకా పోలింగ్కి టైం ఉంది. అయితే ఈ సందర్భంలో మొత్తం కూడా అంటే ఒక కన్ఫ్యూజన్ ఏ విధంగా ఉంది, ఏ కూటమి వస్తుందా లేకపోతే అధికార వైసీపీ వస్తుందా అనేది అయితే ఇక్కడ అందరూ కూడా అటెన్షన్ క్రియేట్ చేసే పరిస్థితి ఉంది. దాంతో ఇప్పుడు రకరకాల సంస్థలు అయితే ఈ సర్వేల్ని విడుదల చేయడం జరిగింది. అయితే గ్రౌండ్ రిపోర్ట్కి ఈ సర్వేలు ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే అందరికీ అనుమానాలు రేకెత్తిస్తున్న విషయం. అయితే దీంట్లో చూసినట్టయితే మొత్తానికి ఇక్కడ తాజాగా ఆత్మసాక్షి సర్వే అంటే 4వ తారీఖు దాకా మేము సర్వే చేశాము అనే ఈ సర్వే కూడా ఇంతకుముందు సర్వేలకు భిన్నంగా మొత్తం కూడా అంటే ఒక రకమైన వైసీపీకి 48.5%, తర్వాత టీడీపీకి కూటమికి 46%, తర్వాత మొత్తం కూడా మిగతా ఎటు కూడా తేల్చుకోలేని వాళ్ళ సంఖ్య మొత్తం 3-5% దాకా ఉంది అనేది అయితే వాళ్ళు అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే ఇంకో అదే సమయంలో రైజ్ అనే సంస్థ చేసిన దాంట్లో కూడా ఇక్కడ టీడీపీ కూటమికి 108-120 స్థానాలు వస్తాయి, వైఎస్ఆర్సీపీకి 34 వస్తాయి అనేది అయితే చెప్పడం జరిగింది. దీంతోనే ఇంకోటి తాజాగా మళ్ళీ ఆర్టీవీ కూడా ఒక సర్వే చేసింది, దాంట్లో కూటమికి 97 స్థానాలు ఇచ్చింది, తర్వాత వైసీపీకి 63 స్థానాల దాకా ఇచ్చింది. కాబట్టి ఇవన్నిటినీ కూడా చూసినట్టయితే మనకి వీటన్నిటిలో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పోయిన అంటే ఇంతకు ముందున్న గ్రౌండ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అంటే ఒక నెల రోజుల ముందు పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి కూడా పూర్తిగా తేడా కనిపిస్తోంది అనేది అయితే స్పష్టమవుతోంది. కాకపోతే ఇక్కడ ఏదైతే ఉన్నారో సైలెంట్ ఓటర్స్ ఎవరి వైపు అయితే మొగ్గు చూపుతారో వాళ్ళకే ఒక విజయం చేకూరుతుంది అనే పరిస్థితి అయితే ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ 3-5% ఓటర్స్ ఎటు తేల్చుకోలేక ఎటు చెప్పకుండా ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ తనకి అంటే లబ్ధిదారులు ఎవరైతే సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ కంపల్సరీగా మనకి రూరల్ ఏరియాలో ఓటు కంప్లీట్గా పడుతుంది అనే ఒక ధీమాతో ఉన్నారు. అయితే అక్కడ ఈ లబ్ధిదారుల ఓట్ల పర్సంటేజీ ఒక 70% వాళ్ళకి ఉన్నా కూడా ఇంకో 30% అనేది డైలమాలో ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ అర్బన్ ఏరియాలోకి వచ్చేటప్పటికి టీడీపీకి అర్బన్ ఏరియాలో ఓట్లన్నీ కూడా మాకే అనే ధీమాతో ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న దాంట్లో ఉన్న వాస్తవ పరిస్థితిని చూసినట్టయితే ఇక్కడ ఏపీలో ఎటు కూడా ఒక వేవ్ లేదు, అంటే ఇద్దరు కూడా తగ్గ ఫోరున్నారు అనే పరిస్థితే అక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ కీలకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిలో అంటే పెన్షన్ కానీ లేకపోతే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వీటి మీద ప్రచారం చేయటం వీటన్నిటినీ కూడా వాటిని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద అయితే ఇప్పుడు రిజల్ట్ ఆధారపడి ఉండొచ్చు అనే పరిస్థితి ఉంది.